ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ కు మరోమారు నోటీసులు అందజేశారు. ఆయనతో పాటు జగ్గుస్వామి, తుషార్ కు సైతం నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26 లేదా 28న విచారణకు రావాలని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవానీ భవానీ అందిస్తారు. భవానీ చెప్పండి. ప్రెసిడెంట్ భాస్కర్ గారు కూడా ఉన్నారు సార్, ఒక్కసారి మాతో జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, బిఎల్ సంతోష్ గారి ఇష్యూని మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకి నోటీసులు జారీ చేయడం కానివ్వచ్చు, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా చాలా నానా రభస జరుగుతుంది. అసలు ఏ విధంగా చూడాలంటారు ఆయనకి? అంటే మరి ఏ తప్పు లేకపోతే నోటీసు ఇచ్చారు, హాజరవ్వచ్చు కదా అని కూడా టిఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు దీనిపై మీ పూర్తి రెస్పాన్స్ ఏంటి? బిఎల్ సంతోష్ గారు ఒక సాధారణ వ్యక్తి గారు, ఆయన చాలా వ్యస్తంగా బిజీగా దేశవ్యాప్తంగా ఎలక్షన్లు ఉన్నాయి, గుజరాత్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఒక మామూలుగా సాధారణ వ్యక్తి అతను, తనకు ఎన్నో షెడ్యూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ న్యాయాన్ని ఎదుర్కొంటది. వీళ్ళు ఒక ఫాల్స్ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు, దానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఎందుకంటే వీళ్ళు అనేక అవినీతి కుటుంబ పాలన ఇరుక్కున్నారు, అవిటువంటి బయటపడతానికి భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే దానికి చేస్తున్న కుట్రలో ఇదంతా భాగమే కాబట్టి ఆ కుట్రను చీరించే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఒక దేశభక్తుడు, ఒక ధర్మరీతుడైన ఒక వ్యక్తిని ఇటువంటి పిచ్చి పిచ్చి దాంట్లో ఇరికించడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటిది. ఖచ్చితంగా చట్టాన్ని, ధర్మాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇవన్నింటినీ కూడా కరెక్ట్ గా ఎదుర్కొంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అండ్ సార్, ఇప్పుడు ప్రస్తుతంగా చూసినట్లయితే బీజేపీ నేతలు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, ఎందుకని ఎమర్జెన్సీగా ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చిందంటారు? ఎమర్జెన్సీ ఏం లేదు, కొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు, రేపు వారికి స్వాగతం పలికేందుకు మా నాయకులు అందరూ ఢిల్లీ వెళ్తున్నారు. ఖచ్చితంగా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ మన కేంద్ర ఆఫీస్ ఉంటది, ఖచ్చితంగా సంప్రదింపులు, నిరంతర ప్రక్రియ ఇది, దాన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అండ్ సార్, మనం చూసినట్లయితే ధర్మపురి అరవింద్ ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది, అలాగే నిన్న చూసినట్లయితే బిఎల్ సంతోష్ కి కూడా, అంటే అంతకు ముందే బిఎల్ సంతోష్ కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా మల్లారెడ్డి ఒక ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగింది, పెట్టి ఆయన ఒకటే అంటున్నారు, కుట్ర అంతా బీజేపీ చేస్తుంది అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది జస్ట్ లో ఈ ప్రెస్ మీట్ లో. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? టిఆర్ఎస్ కావాలి అని చెప్పి బీజేపీని టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే ఇదంతా రాజకీయ లబ్ధి కోసం అనుకోవచ్చా, లేదంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు, ఈ విషయం పైన కూడా ఏదన్నా ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుంది అనుకోవచ్చు, ఇదంతా రాజకీయ లబ్ధి కోసం అనుకోవచ్చా? రాజకీయం కోసం సిబిఐని, ఐటీని, ఈడీని వాడుకునే ఇది భారతీయ జనతా పార్టీకి లేదు. కేవలం ఎవరైతే అవినీతి చేస్తారో, ప్రజల సొమ్మును దోచుకుంటారో, నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, ప్రజల సొమ్మును దోచుకున్నారని వదిలిపెట్టేది లేదు. ఇక్కడ మైనింగ్ గనులను కానీ, మైనింగ్ వ్యవస్థను కానీ, విద్యా వ్యవస్థను కానీ, ఏ వ్యవస్థనైనా కూడా ప్రజల సొమ్ముని దోచుకున్న వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో వారి సంపదను, పేద ప్రజల సంపదను కొల్లగొట్టి వారి అధికారం చేరాయించిన ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఏజెన్సీస్ వారి పని వాళ్ళు చేసుకుంటే దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఎవరి వారు పన్ను ఎగబెడితే ఐటీ శాఖ వస్తుంది, వాళ్ళు ఇంకేదైనా చేస్తే ఈడీ వస్తుంది. వాళ్ళు దొంగ ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ సక్రియంగా చేస్తుంది, ఇలా రాజకీయాలకు అవకాశమే లేదు. సార్, అటు ఈడీ విచారణలు, ఇటు సిట్ విచారణలు, మరి దీన్ని బీజేపీ ఎందుకని సీరియస్ గా తీసుకోవట్లేదు, ఎక్కడ కూడా అంత లైట్ తీసుకుంటుంది అంటూ కూడా టిఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మాకు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది, ఏఎన్సీ పని ఆ ఏఎన్సీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేయాలని మా ఒక సంకల్పం ఉంటుంది, దాని విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎవరైనా అవినీతి అక్రమాలు చేసి పన్ను ఎగవేడితే చేస్తే ఐటీ శాఖ అధికారులు వస్తారు. ఎవరి పని, ఏ వ్యవస్థ పని ఆ పని చేసే పద్ధతిలో కొనసాగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ పని కట్టుకొని వాళ్ళకి చేసే ఆస్కారం లేదు, ఆ అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు.
సార్ ఓవరాల్ గా తెలంగాణలో బీజేపీ స్టాండ్ అది ఈడీ కానివచ్చు ఇటు సిట్ కానివచ్చు ఎలా ఉండబోతుంది అండ్ ధర్మపురి అరవింద్ కూడా ముందుగానే కామెంట్ చేయడం జరిగింది అంటే ఎవరెవరి మీద ఈడీ విచారణ జరుగుతుందో వారిని అందరినీ కూడా ముందే టార్గెట్ చేస్తూ అరవింద్ కూడా ట్విట్టర్ ద్వారా అలాగే సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్టులు చేస్తున్నారు అంటే ఇలాంటి పోస్టులు చేస్తుంటే ఇదంతా బీజేపీ కావాలని చెప్పిస్తుంది ధర్మపురి అరవింద్ కూడా కామెంట్స్ అంటే పోస్ట్ చేస్తున్నారు ఎవరికి తెలియట్లో ముందు ఈడీ విచారణకు సంబంధించి బీజేపీకే తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అంటూ టిఆర్ఎస్ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కూడా ఏం చెప్పలేదు ఆవిడ చెప్పింది ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఎవరైతే ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారో వాళ్ళని వదిలే ప్రసక్తి లేదనే మాటను వాళ్ళు రిపీట్ చేశారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు మా చేతిలో ఏసీబీ ఉన్నది మా చేతిలో సిఐడి ఉన్నది మా చేతిలో పోలీసులు ఉన్నారు మా కూడా వ్యవస్థలు ఉన్నాయి మేము కూడా దాడులు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న భారతీయ జనతా పార్టీ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మంత్రులు బాటంగా హెచ్చరిస్తున్నారు మా కూడా వ్యవస్థలు ఉన్నాయి మేము కూడా భారతీయ జనతా పార్టీ మీద దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు బాటంగా హెచ్చరికలు వాళ్ళు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ చెప్తున్నది రాజకీయంగా మాకు సిట్ ఉన్నది మాకు సిఐడి ఉన్నది ఏసీబీ ఉందని చెప్పి టిఆర్ఎస్ చెప్తుంది ఎవరు బెదిరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు సార్ ఈ విషయం పైన మోడీ ఏమైనా స్పందించనున్నారా అలాగే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా ముగింపు సభ కూడా ఖచ్చితంగా మళ్ళీ మోడీ వస్తారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే ఒక్కసారిగా ప్రధానమంత్రి మోడీ ఇన్నిసార్లు రాష్ట్రాన్ని పర్యటించడానికి కూడా ఎలా చూడొచ్చు అంటారు మోడీ గారు మొన్న రైతులకు ఏదైతే అవసరమైన ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభం చేస్తానికి వచ్చారు తర్వాత తెలంగాణ అభివృద్ధికి ఏమైనా సంబంధించిన కార్యక్రమాలు ఉంటే వాళ్ళకి వస్తారు అన్న ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ రావడం ఎవరికి అభ్యంతరం ఉండదు ఎవరు కూడా దానికి తప్పు పట్టొద్దు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి మా ప్రధాన ఆయన మా పెద్ద నాయకులు మేమందరం భారతీయ మొత్తం భారతదేశం అంతా కూడా దీనికి భారతదేశం అంతా కూడా ఆయన నాయకుడు ఆయన వస్తే ఎవరికి కూడా అభ్యంతరం ఉండొద్దు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఆయన ఏ ప్రచారం అయినా చేయగలుగుతాడో ఎక్కడైనా తెలంగాణ కాదు మొత్తం భారతదేశం కూడా ఆయన తిరిగి ప్రచారం చేస్తాడు సో ఇది ఓవరాల్ గా కూడా బీజేపీ నేతలందరూ ఢిల్లీలో ముందుగానే వెళ్ళున్నారు అయితే మరి శశిధర్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి ఆయనకు వెల్కమ్ చెప్పడానికి అలాగే ఆయన పార్టీలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి కాబట్టి దీని గురించి బీజేపీ నేతలు వెళ్లారు అంటున్నారు ఈడీ కానివచ్చు సిట్ విచారణలు కానివచ్చు దేని గురించి కూడా చర్చించడానికి అయితే వెళ్ళలేదు అంటూ కూడా బీజేపీ నేతలు అయితే కరాఖండిగా చెప్తున్నారు అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి కూడా చాలా నిజంగానే తప్పుపడుతుంది తనే తప్పు చేయనప్పుడు తనకి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు తను పార్టీ ఒక పెద్ద కీలక నేతగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కి నోటీసులు ఇవ్వడం కానివచ్చు ప్రతిదీ కూడా మనం తప్పుగానే చూడాలి దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాము అంటున్నారు లక్ష్మణ్ గారు కూడా వచ్చారు ఇప్పుడే లక్ష్మణ్ గారు కూడా వచ్చారు మనమైతే ట్రై కూడా చేసే ప్రయత్నం చేద్దాము అండ్ ఎస్ కొంత ఈ బీజేపీ మీటింగ్స్ జరుగుతున్న ఈ నేపథ్యంలోనే వీరు కొంత మాట్లాడుతూ బిజీగా అయితే ఉన్నారు మరి కొద్దిసేపు మనకు ఒక అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు.